ఆ టైంలో బసవ తారక కుమార్ చనిపోయారు. ఆయన ముందే చనిపోయింది. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఆయనకి భోజనానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఇంద్రామారావు గారు తిండి ప్రియుడు, భోజన ప్రియుడు. ఆయన టైమింగ్స్ కూడా డిఫరెంట్ టైమింగ్స్. అసలు మార్నింగ్ 4 గంటలకు బ్రేక్ఫాస్ట్, ఆయనకి 4 o'clock బ్రేక్ఫాస్ట్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock బ్రేక్ఫాస్ట్, 7 o'clock లిటిల్ స్నాక్స్, 10 o'clock లంచ్, మార్నింగ్ 10 o'clock లంచ్, 2 to 2:30 మధ్యలో స్నాక్స్, 7 o'clock డిన్నర్, 7:30 స్లీపింగ్. ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే విపీ సింగ్ గారు పిలుస్తాను. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి రాకముందు అయితే అసలు నో ఎక్సెప్షనల్ కేసెస్, 7:30 స్లీపే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విపీ సింగ్ దేవీలలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ తోటి మీటింగ్స్ ఉంటాయి, పిఎం తోటి మీటింగ్స్ ఉంటాయి, కనుక అటువంటి టైంలో తప్పితే అదర్వైజ్ 7:30 స్లీప్. మళ్ళీ 2 o'clock లేచేస్తారు. ఓన్లీ 5 hours, ఎర్లీ మార్నింగ్ 2 o'clock, 5 hours స్లీప్. లేచి స్నానం అది చేసి, ఎక్సర్సైజులు చేసేసి, స్నానం అది చేసేసి 2:30 to 2:45 నుంచి 4 o'clock వరకు పూజ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిన తర్వాత ఆయన షూటింగ్లకి వెళ్ళడాలు కానీ అన్నీ కూడా 7 o'clockే ఆయన రెడీ అయిపోయేవాళ్ళు షూటింగ్కి. అందరికంటే ముందు ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు అందరికంటే కూడా మేకప్ మ్యాన్ ముత్తు ఆయనకి, మేకప్ మ్యాన్ చివరి దాకా కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా మేకప్ మ్యాన్ పేరు ముత్తుయే. తమిళనాడు నుంచి, చెన్నై నుంచే వచ్చేవాడు, అతనే చేసేవాడు మేకప్. ఎక్కడ షూటింగ్ ఉన్నా, ఎవరి సినిమా అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ ఎవడున్నా సరే, డైరెక్టర్ ఎవడున్నా సరే, నాకు మేకప్ మీద ముత్తు ఉంటేనే నేను చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన ఆయనతోటి అతనే ముత్తుతోటి మేకప్ చేయించుకునేవాళ్ళు ఆయన. సో ఆ ముత్తు రాత్రికే వచ్చేసి కూర్చుని ఉంటుండేవాడు ఆయన షూటింగ్ టైంకెల్లా, ఈయన రెడీ చేసేయాలి కదా అని రెడీ చేసేవాళ్ళు. అట్లాగే మేము విశ్వామిత్ర షూటింగ్ వెళ్ళాము మేము హిమాలయాస్కి, బ్రహ్మర్షి విశ్వామిత్ర, 1990 జనవరిలో. జనవరిలో విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలిలో జనవరి 17th నుంచి మేము వెళ్ళాం, 1990 జనవరి 17th నుంచి షూటింగ్కి. నేను అప్పుడు వీరభద్ర సింగ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆయన, అక్కడ నేను వెళ్ళి నేషనల్ ఫ్రంట్ చైర్మన్, అపోజిషన్ లీడర్ ఇక్కడ అని ఆ స్టేటస్ రాదు, బట్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అని చెప్పి నేనే లెటర్ ఇచ్చి ఆయన్ని స్టేట్ గెస్ట్ అంటారు. స్టేట్ గెస్ట్ అంటే ఆ ప్రభుత్వానికి అతిథి అన్నమాట. ఆ ప్రభుత్వానికి అతిథిగా జయించి ఆయన్ని ఒక గెస్ట్ హౌస్ ఉన్నది, అందులో 6 rooms ఉన్నాయి. అప్పుడు ఇంట్లో ఈయనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చెప్పడం భావ్యం కాదేమో ఇప్పుడు ప్రస్తుతానికి, హెల్త్ కాదు, వేరే విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ షూటింగ్ టైంలో మొత్తం కుటుంబాన్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, అల్లుళ్ళు రాలేదు, డాక్టర్ వెంకటేశ్వరరావు రాలేదు, చంద్రబాబు రాలేదు, మూడో బాలుడు రాలేదు, నాలుగో అమ్మాయి అప్పుడు డైవర్స్లో ఉంది కనుక అతను లేడు, నరేన్ రాజన్. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు, బాలకృష్ణ, మోహనకృష్ణ, 7 కొడుకులు వచ్చారు అక్కడికి. సో కొంతమంది అందులో ఉండగలరు, బట్ వాళ్ళు ఉండరు అక్కడ. సో ఆడవాళ్ళందరూ అందులో ఉన్నారు, ఆయన కుటుంబంలోని మహిళలందరూ ఆయనతో పాటు ఆ పక్క రూముల్లో ఉన్నారు. మిగిలిన యూనిట్ ఉంటుంది కదమ్మా, ఆ యూనిట్లో హోటల్లో పెట్టాను నేను నాతో పాటుగా. వాళ్ళందరూ కూడా యూనిట్ వాళ్ళతో పాటు కానీ వీళ్ళందరూ కొడుకులందరూ కూడా వచ్చేసారు. ఎందుకంటే కొడుకులందరూ కూడా ఉంటుంది ఆయన దగ్గరకు, ఆ పక్క రూముల్లో ఉంటే ఎప్పుడైనా పీలిస్తేనో లేకపోతే ఆయన వచ్చేస్తానో పొరపాటున దెబ్బతినాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండేవాళ్ళు. మంచు కురిసి ఈ హైట్లో రూముల ముందు పడిపోయి ఉండేదన్నమాట. షూటింగ్ జరగడంలా ఆయనకి రూపాయి పోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఆయన ఎండరామారావు గారు కష్టపడి సంపాదన కదా అయింది, అది వేస్ట్ అయిపోతుంది డబ్బులు. రోజు రోజుకి లాడ్జీలకి డబ్బులు కట్టాలి, కార్లేమో గవర్నమెంట్ వాళ్ళు 3 ఇచ్చారు ఫ్రీగా, అంటే ఆయన స్టేట్ గెస్ట్ కనుక. సో మిగిలిన నేను హైర్ చేశాను అక్కడ కొన్ని 4 cars హైర్ చేసి అబద్ధాలు రాసేవాడిని నేను అప్పుడు. ఆ రోజుల్లో రాయాల్సి వచ్చేది నాకు, 8 cars హైర్ చేశానని 4 బుక్ చేసి. ఎందుకు నిజం చెప్పేస్తాను నేను, ఎందుకంటే ఈ తాగుబోతులకి మందు కొని ఇవ్వాలి కదా, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, మందు అని రాశాను అనుకోండి ఎన్టీ రామారావు గారు లెక్కల్లో చూసేసి ఏ పెద్దవాళ్ళకి మందు ఎందుకు అని తిడతారు కదా. అందుకని
ఓ నాలుగు కార్లు ఎక్కువ ఎక్స్ట్రా అద్దెకి తీసుకున్నామని చెప్పి రాసి ఆ డబ్బులు మిగిలిచేసి మందు కొని ఇచ్చేవాడి అనమాట వీళ్ళకి. నాలుగు రోజులు అయిపోయింది షూటింగ్ కావాలా, 17 నుంచి 21వ తారీఖు 22వ తారీఖు వరకు కావాలా. 22 కొంచెం తగ్గింది, తగ్గితే బయట షాపింగ్కి వెళ్దాం పదరా అన్నాడు ఆయన. నడిచేసి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం సరదాగా అని ఇద్దరం కలిసి వాకింగ్కి వచ్చేసాం అనమాట మార్కెట్కి. ఆయన ఉన్నారే ఇక్కడ హిడింబి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, హిడింబా దేవి టెంపుల్ ఎక్కడ ఉందన్నాను సార్. కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది సార్, అది ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఆ కొండల్లో నుంచి. పొద్దున్న మనం 4 అక్కడికి వెళ్తున్నాం సార్, ఎవడో తలుపులు తీయడు సార్, 12 కానీ తెరవరు సార్, ఈ మనుషులు వాళ్ళు అసలు రారు సార్, ఎవడో కూడా తీయరు. 5 తెరవం మనం, నువ్వు తెరిపించేసి ఎట్లా కొట్లా, నాకు కావాల్సిందే తెరవాల్సిందే అది సార్. రారు సార్, 6 రా లాస్ట్, ఇంక లేదు. నువ్వు తల కింద పెడతావు కాళ్ళు పైన పెడతావు నాకు తెలియదు, నువ్వు 6 తెరిపించేసే మొత్తానికి. 3 లేచి ఆయన నడిచి మా హోటల్ దగ్గరకు వచ్చేసారు, వచ్చి లేపారు. అరే 6 అన్నారు, 3 వచ్చేసారా, అందరినీ రెడీ చేసి. వశిష్ట బాత్ అని ఉంటుంది అక్కడ, స్ప్రింగ్ వాటర్ అనమాట, భూమిలో నుంచి వేడి నీళ్ళు వచ్చేస్తాయి పైకి బాగా. దానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కట్టి ఉంటుంది, అందులో అయితే 100 చేస్తారు. ఆర్ అదర్వైజ్ బాక్సుల్లాగా క్యాబిన్స్ లాగా కట్టి ఉంటాయి, మనం క్యాబిన్ తీసుకుంటే 100 రూపీస్, 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు పర్ అవరు ఆ రోజుల్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు 1000 అయిపోయింది అది. అటువంటి ఉండేవన్నమాట. సో ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి వశిష్ట బాత్కి తీసుకెళ్తాను, అక్కడ స్నానాలు చేయించేద్దాం అందరినీ. 3 ఎవరు లేస్తారు, నువ్వు లేపే మొత్తం అందరినీ లేపితే అందరం కలిసి వెళ్ళాము వశిష్ట బాత్లో స్నానం చేశాం. డైరెక్ట్ టెంపుల్కి పోదండి, ఇక టెంపుల్కి వెళ్ళాం. వాళ్ళు పూజారిల్లు నేను అప్పుడే రాత్రి వెళ్ళి కనుక్కున్నాను ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది. మళ్ళీ అక్కడి నుంచి వాడిది ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో అతని ఇల్లు, వెళ్ళి తీసుకొచ్చి. నోబడి కెన్ బిలీవ్, మీకు ఎవరన్నా మంచి వేద పండితుడు దొరికినా పండితులు దొరికినా మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తారు, హిడింబి మీద అష్టోత్తరం చదవమనండి. ఏంటి రామారావు గారు చదివాడది అక్కడికక్కడే. ఆ పంతులు గారు వచ్చి తలుపులు తీయంగానే రాత్రి కొనుక్కున్నాం కదా కొబ్బరికాయలు మేము అన్నీ పూజ సామాగ్రి, ఆయన పూజ చేస్తూ హిడింబాదేవి మీద అష్టోత్తరం చదివాడు ఆయన. కానీ బిలీవ్, ఎవరినైనా సరే మీరు అడగండి హిడింబా మీద అష్టోత్తరం చదవమని చెప్పి అడగండి, ఎప్పుడైనా అసలు హిడింబా అని ఒక దేవత ఉందని చెప్పి కూడా తెలియదు చాలామందికి. హిడింబా మీద అష్టోత్తరం చదివారు ఆయన. పితృభయం అరౌండ్ 5:30, 5:45. యూ డోంట్ బిలీవ్ ఐసే 6:00 సన్రైజ్, 6:00 సన్రైజ్, 7:00 కమాన్ షూటింగ్ స్టార్ట్, వెళ్ళిపోదాం పదండి షూటింగ్కి అని స్పాట్కి వెళ్ళిపోయాం. 4 వేస్ట్ అయిన షూటింగ్ని 3 ఆ 4 షూటింగ్ ప్లస్ 3 7 జరగాల్సిన షూటింగ్ని 3 చేశారు ఆయన. చొక్కా లేకుండా చెప్పులు లేకుండా ఐస్ గడ్డల మీద నిలబడ్డారు ఆయన. అంత కార్యదక్షత ఆయనకి, అంత ఇది ఉండేది ఆయనకి, వృత్తి ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దాని మీద. జనవరి 1990 మనాలి 19th January ఇది నేనే. మొత్తం మంచి బాలకృష్ణ గారు, ఆ సినిమాలో ఆయన కూడా వేషం ఉంది. అంటే ఆయనకి ఏ సబ్జెక్టులో అయినా సరే సంస్కృతం బాగా వచ్చు. ఎన్టీ రామారావు గారికి చాలా బాగా మాట్లాడతారు ఆయన. డైలాగ్స్ చెప్పడం మీ సంబంధించి అది ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, 870 పదాలు 4:16 కంటిన్యూస్ డైలాగు గిన్నీస్ బుక్లోకి ఎక్కబోతుంది. ఎన్టీ రామారావు గారి డైలాగ్ దానవీర సూరకర్ణలోది, దానవీర సూరకర్ణ డైలాగు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి నెక్స్ట్ మంత్ ఎక్కుతోంది అది.
మొన్నే పంపించారు పాపం ఆయన అభిమానులు ఎవరు, నేను పంపించలేదు, నేను అబద్ధం చెప్పుకొను. ఆకుల శ్రీనివాసరెడ్డి అని సిద్దిపేట కుర్రాడు, అతను ఎంటరామారావు గారు అభిమానింటి. అతను అతను ఆ డైలాగ్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి పంపించాడు. ఇంత పెద్ద డైలాగు 8 నిమిషాలు ఉంది ఇది, దీన్ని వరల్డ్ రికార్డులోకి ఎక్కించండి. ఇంత మటుకు ఏ ఇంగ్లీష్ మూవీలో కానీ ఏ భాషలో కానీ ఎక్కడా కూడా ఎవడో చెప్పలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.